राजेंद्र नगर मैलर देवरपल्ली धन्वंतरि भवन श्री मंत्रराज पीठम स्वामी श्री प्रसन्न करुणाकर वेंकटनाथ सिंहाजी स्वामी मंगल शासनालतो वरलक्ष्मी देवी व्रतम निर्वहिंचारु। वरलक्ष्मी पूज कुंकुमार्चन अष्टोत्तर शतनामवाली अम्मवारी पूजल चेसारु। ई संदर्भंगा स्वामी मात्लाडुतू श्रावण मासंलो मंत्रराज पीठंलो स्वामी अम्मवार्ल कल्याण महोत्सवालु यज्ञालु होमालु निर्वहिस्तामनी तेलियजेशारु। साविद प्रत्यक्ष दीपं सन्दर्शयामि। ॐ बुद्धिः यस्पजातवेदो पज्ञं निरोधि मम योगुश्चमस्यमाम हरीमन् सदिशो निजा दुपदीपानन्तरं सुधा आ श्रावण मासंलो यथाविधिगा मन पीठंलो जरुगुतुन्नटुवंटि कार्यक्रमाल्लो भागंगा नेडु वरलक्ष्मी व्रतान्नि कूडा जरुपुकुन्नां। ఈ యొక్క అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణ ఈ లోకమంతా కూడా ప్రసరిల్లి ఆ యొక్క అమ్మవారి యొక్క దయ అమ్మవారి దగ్గర ఉన్నదే అది, ఎందుకంటే ఆ దయ్యకు మారు పేరు అమ్మవారు. అటువంటి అమ్మవారు ఎలాంటిదిరా అంటే మహాలక్ష్మి. ఏదైనా ప్రీతితో భక్తితో అమ్మవారికి నివేదన చేసి నమస్కారం చేస్తే చాలట, మన ఇంటిలో వచ్చి ఆవిడ సేవ మాదిరిగా ఆ రూపంలో వచ్చి మన ఇంట్లో చేస్తుందట. అటువంటి దయా కలిగినటువంటి అమ్మవారు యొక్క ప్రాశస్తాన్ని గురించి వరలక్ష్మీ వ్రతం అనేటువంటి కథలో కూడా మనం ఇదివరకు చెప్పుకున్నాం. అయితే ఆ యొక్క అమ్మవారు తలుచుకుంటే ఏమైనా కూడా జరుగుతాయి మంచి కార్యాలు. మనం ఈరోజు అమ్మవారిని ప్రార్థన చేసినది ఏందంటే ఈ లోక కళ్యాణార్థం ఆ యొక్క అందరూ కూడా సుఖంగా జీవించి ఈ యొక్క రాజ్యం ఈ దేశం ప్రపంచమంతా కూడా ఆర్థికాభివృద్ధి చెంది సర్వతోముఖాభివృద్ధి జరగాలని అందరూ కూడా సుభిక్షితంగా ఉండాలని
ప్రతి ఒక్క భారతీయుడి హిందూ యొక్క ఆర్థిక వ్యవస్థ బాగా పురోభివృద్ధి జరగాలని అందరికీ కూడా మంచి శుభాలు జరిగి సస్యశ్యామలంగా రాజ్యం ఈ దేశం ప్రపంచం ఉండాలని ఈ వరలక్ష్మీ వ్రత సందర్భంగా అమ్మవారిని మనఃపూర్వకంగా ప్రార్థన చేసుకున్నాం మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు కలిగి మీరందరూ కూడా సుఖవంతులై ఆరోగ్యవంతులై ఐశ్వర్యవంతులై ఉండాలని మంగళాశాసనం చేస్తున్నాం నారాయణ నారాయణ నారాయణ